డాక్టర్ రవిరామ్ కిరణ్, టీకా వేయించుకున్న వాళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే టీకాలో వాడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సంతానం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటూ, ఎంతవరకు వాస్తవం అది? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక అపోహ ఉంది, ప్లస్ చాలా మందిలో భయం ఉంది. ఏంటంటే వ్యాక్సిన్ లో మర్క్యూరీ కాంపోనెంట్, థియోమెరిసిల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. సో ఆ కాంపోనెంట్ ప్రిజర్వేటివ్ అనమాట. అంటే వ్యాక్సిన్ లో కంటెంట్స్ ఎక్కువ రోజులు ఉండటానికి అది ఒక కాంపోనెంట్. సో చాలా మంది డౌట్ లేదా వదంతులు ఏంటంటే ఆ కాంపోనెంట్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనేది ఒక వదంతి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు COVID-19 గురించి మాట్లాడదాం. COVID-19 వ్యాక్సిన్ కూడా రీసెంట్ గా మనకి 2-3 మంత్స్ నుంచి మనకి జరుగుతున్న పరిణామం. సో దీన్ని ఇప్పటికిప్పుడే ఫ్యూచర్ ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా మనం చెప్పలేము. ప్రెసెంట్ ఎవరైతే వేసుకున్నారో మాక్సిమం ప్రజలందరూ కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉన్నారు. సో దీని పరిణామం ఏంటి అనేది మనం ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ అది కూడా ప్రాపర్ గా స్టడీ చేసి ఒక డాక్టర్ విశ్లేషణ చేసి చెప్తేనే తప్ప ఊరికే వదంతులు అపోహలకి అసలు భయపడద్దు. ప్రెసెంట్ మనకి COVID-19 ఇన్ఫెక్షన్ లైఫ్ థ్రెటనింగ్. సో ఈ లైఫ్ థ్రెటనింగ్ పాండమిక్ లో ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది అంటే ప్రెసెంట్ మనం మన లైఫ్ ని ఎలా కాపాడుకుంటాం, మన కుటుంబాన్ని ఎలా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటాం అనేది ప్రయారిటీ ఇవ్వాలని ఉద్దేశం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, సత్యనారాయణ రెడ్డి గారు కాల్ చేశారు. నమస్తే సత్యనారాయణ రెడ్డి గారు, మీ సందేహం చెప్పండి. యా చెప్పండి. ఓకే, యా డాక్టర్ మనోజ్, ఆయనకి వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యతో ఆయన బాధపడుతున్నారు, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. మా వెన్నుపూస సమస్యకి దీనికి సంబంధం లేదండి, వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. వెన్నుపూస సమస్య ఉంటే మీకు మ్యాక్సిమం డిస్క్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమో ఉంటే దానికి వాడే మందులు వాడుకోవచ్చు, కంపల్సరీ వేసుకోవాలి. వెన్నుపూస సమస్యకి దీనికి సంబంధం లేదు. ఓకే, వేసుకోవాల్సిన అవసరం. డాక్టర్ మనోజ్, ఇందాక మీరు ప్రస్తావించినట్టు వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్తున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ మనం చూస్తూనే ఉన్నాం వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర తోపులాటలు, అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ లేకపోవడం మాట పక్కన పెడితే ఏకంగా ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉండడం, చాలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అంటే వ్యాక్సిన్కి వెళ్ళి కరోనా అంటించుకొని ఇంటికి వస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ఎక్కువ ఈ వ్యాక్సినేషన్ దొరకదు అనే ఒక దీని వల్ల చాలా మంది ఆ తోపులాటకి అక్కడ వెళ్ళిపోయి అట్లా గుంపులు గుంపుగా సోషల్ డిస్టెన్స్ లేకుండా వెళ్ళిపోతున్నారు. దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వ్యాక్సిన్ వేసుకుని ఇప్పుడు ఫస్ట్ డోస్ తర్వాత చాలా మంది పాజిటివ్ వచ్చారు, సెకండ్ డోస్ తర్వాత కూడా 15 రోజులు దాటిన తర్వాత కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యాక్సిన్ తర్వాత. అయితే మనం వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ సివియారిటీ తగ్గుతుంది. అంటే మీకు వ్యాక్సిన్ వేసేసుకున్నాం కాబట్టి రేపు నుంచి నేను మాస్క్ చేసుకోలేదు, శానిటైజర్ చేసుకోలేదు, తిరగొచ్చు బయట అంతా అనేది కాదు, అసలు ఆ కాన్సెప్టే లేదు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వస్తుంది, ఓన్లీ ఏంటంటే మనకు లైఫ్ రిస్క్ లేకుండా. అంటే మనం మరీ ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోయి హాస్పిటల్లో పడకుండా ఒకటే కాపాడుతుంది వ్యాక్సిన్ తప్ప. ఎందుకంటే మేము చూసి ఏంటంటే 2 టీకాలు వేసుకున్న 15 రోజులకు కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వ్యాక్సిన్ కోసం వెళ్ళి అనవసరంగా తెచ్చుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది మన డాక్టర్ చెప్పినట్టు అది ఒక ప్రివెన్షన్, మన మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ లో అది ఒక మార్గం, అంటే అదే మార్గం కాదు. మనం దీనికోసం ఏం చేస్తున్నాం అంటే వ్యాక్సిన్ కోసం ప్రతి చోట తోపులాట జరుగుతుంది, ప్రతి చోట వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలా మంది డాక్టర్ మీ వాయిస్ మ్యూట్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు, వ్యాక్సిన్ వాళ్ళు వచ్చిందని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం వస్తే 1 రోజు 2 రోజు వస్తుంది, తప్పితే వారం రోజుల పాటు జ్వరాలు రావు. చాలా మంది ఏంటంటే వ్యాక్సిన్కి వెళ్ళి అంటించుకుంటున్నారు, తర్వాత వీళ్ళకి జ్వరం వస్తుంది, ఆ వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుంది అని చెప్పి వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 1-2 రోజుల కన్నా జ్వరం క్రాస్ అయితే, లేదంటే దాంతో పాటు మీకు పరిస్థితి ఉంటే కొద్ది నొప్పి ఇట్లాంటి లక్షణాలు ఉన్నా, దాంతో నీరసం ఉన్నా, ఇట్లాంటి లక్షణాలు కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా మంది మా దగ్గరికి వచ్చి ఆ వ్యాక్సిన్ వేసేసుకున్నాం అండి, నేను 1వ డోస్ వేసేసుకున్నా, 2వ డోస్ వేసేసుకున్నా అని చెప్తున్నారు. సో వ్యాక్సిన్ అనేది ఒక మార్గం ప్రివెన్షన్, మన రవిరామ్ గారు చెప్పినట్టు అది ఒక మార్గం అంతే. దానితోనే మొత్తం పని జరిగిపోదు, దాంతో అది ఒక మంత్రం కాదు. సో మనం ఏంటంటే ఇప్పుడు దానికోసం ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వెళ్ళి ఈ ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే 100 మంది వస్తుంటే 50 మంది మేము వ్యాక్సిన్ తీసేసుకున్నాం, మాకెందుకు వస్తుంది అనే ఒక ప్రశ్నలో వస్తున్నారు. సో వ్యాక్సిన్ వేసుకున్నా కూడా రావచ్చు, 2 డోసులు వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 2 డోసులు వేసుకున్న 15 డేస్కి మీకు కంప్లీట్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ సివియర్ అవ్వకుండా, అంటే ప్రాణాంత స్థితికి వెళ్ళకుండా ఆపుతుంది, తప్పితే
సో వ్యాక్సిన్ వేసుకున్నంత వల్ల మారదు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఉంటే కాదు, మన పాత వ్యాక్సిన్ లో కూడా ఎప్పటి నుంచో కొన్ని టీకాలు వాడుతున్నాం. సో నిమోకాకల్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని, నిమోకాకల్ వ్యాక్సిన్ అని, అన్నింటిలో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిస్తాయి కాబట్టి కంప్లీట్ గా రాకుండా మానదు. ఎందుకంటే రెండోది ఏంటంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్, ఎప్పటికైనా మ్యుటేషన్ చెందుతూ ఉంటది. సో ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మ్యుటేషన్స్ వస్తాయంటే అది మనకు తెలిసినవి జనం ఎన్ని ఉన్నాయి మనకు తెలవదు. ఎందుకంటే ప్రతిసారి మ్యుటేట్ అవుతానే ఉంటది, ప్రతి రిప్లికేషన్ లో బ్లడ్ లో మ్యుటేషన్ అవుతానే ఉంటది. సో ఇందులో ఏంటంటే మనకు తెలిసినవి ఓటర్లు ఉంటాయి అంతే. సో వ్యాక్సిన్ అనేది ఓన్లీ ప్రివెన్షన్, మన డాక్టర్ చెప్పినట్టు ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్, దానికోసం వెళ్ళి తెచ్చుకోవద్దు. సో మనం ఏంటంటే దాని రోజులు పట్టినా కూడా కంగారు పడి దానికోసం ముందు వెళ్ళి వ్యాక్సిన్ అంటించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఆ కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయమంటారు. ఆ కోవిన్ యాప్ లో ఏమవుతుందంటే అది చాలా వరకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. వీళ్ళు ఏంటంటే అక్కడ వ్యాక్సిన్ సెంటర్కి వచ్చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ రోడ్ ఉంటారు, సెకండ్ రోజు రోడ్ ఉంటారు, వీళ్ళు వాళ్ళు కలిపి అక్కడ చూసుకుంటున్నారు. నా లక్షణకరం ఏంటంటే కొంతవరకు మనం అది స్ట్రీమ్లైన్ చేస్తే ఎగ్జాక్ట్ గా పర్ డే ఎన్ని వ్యాక్సిన్ చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 వ్యాక్సిన్ బాబు, ఇక్కడ 200 వ్యాక్సిన్ దీనికి ఇదే కెపాసిటీ అని చెప్పి ఏమవుతుందంటే ఒక్క వ్యాక్సిన్ సెంటర్ లో కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. సో దాన్ని నేను అనుకుంటే స్ట్రీమ్లైన్ చేయకపోతే ఇప్పుడు మీరు పెట్టిన ఈ కర్ఫ్యూలు ఈ మనం చేసిన ఇవన్నీ కూడా చాలా వరకు మనకు అంత ఫలితం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు 100 మంది చూస్తుంటే 50 మంది వ్యాక్సిన్ వేసుకున్నాం, మళ్ళీ మధ్యన వేసుకున్నాం, వారం క్రితం వేసుకున్నాం, ఇదే చెప్తున్నారు చాలా మంది. సో నేను అనుకోవటం అది కొంత స్ట్రీమ్లైన్ చేసి వ్యాక్సిన్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది కట్టాలి చెప్పారంటే ఇక వ్యాక్సిన్ దొరకదు అన్న కాన్సెప్ట్ లోకి వచ్చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే రేపు ఇంకా చాలా వ్యాక్సిన్స్ వచ్చేవి ఉన్నాయి, ఇప్పుడు రేపు స్పుట్నిక్ వీ రెడీగా ఉంది, ఇంకొన్ని ఇప్పుడు బయట నుంచి కొన్ని వ్యాక్సిన్స్ దిగుమతి చేసుకోవడానికి అనుమతులు పొందడానికి రెడీగా ఉన్నాయి. సో వ్యాక్సిన్ అవైలబిలిటీ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే దీన్ని మనం ఆర్గనైజ్ చేయాలి, కొంత ఆర్గనైజ్ చేయకపోతే మనకి చాలా మనకి ఉపయోగకరమైన నష్టం జరిగే అవకాశం ఎక్కువ కలిపి. రైట్ రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, నరసరావుపేట నుంచి సతీష్ గారు కాల్ చేశారు. నమస్తే సతీష్ గారు, మీ సందేహం చెప్పండి. బయోటెక్ డోస్ వేసుకున్నాను, సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా? యా రైట్ డాక్టర్ రవిరామ్ కిరణ్, ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకుంటే సెకండ్ కోవిషీల్డ్ వేసుకోవచ్చా అనేది సందేహం. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో నా సలహా ఏంటంటే ప్రెసెంట్ మీకు ఏ వ్యాక్సిన్ అయితే అవైలబుల్ ఉందో ఫస్ట్ అది వేసుకోండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు కోవాక్సిన్ వేసుకున్నారు, ఇప్పుడు కోవిషీల్డ్ మాత్రమే ఉంది, ఫస్ట్ వ్యాక్సిన్ లో మీకు ఏ ఇబ్బంది రాలేదు, కానీ సెకండ్ వ్యాక్సిన్ మీకు కోవిషీల్డ్ తప్ప కోవాక్సిన్ అవైలబుల్ గా లేదు, మీకు మీ నిర్ణయిత టైం అయిపోయింది, మీరు ఏం కంగారు పడకుండా మీకు నిజంగా కోవిషీల్డ్ అవైలబుల్ ఉందంటే అది వేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎంతగా డౌట్ ఉంటే ఒక నెల రెండు నెలల తర్వాత ఎప్పుడైతే కోవాక్సిన్ అవైలబుల్ గా ఉందో కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ప్రెసెంట్ ఏదైతే ఉందో ఆ టీకాని వేసుకుని మీరు ఆ సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేయండి, ఏం భయపడదు. రైట్. అలాగే డాక్టర్ రవిరామ్ కిరణ్, కొత్తగా పెళ్ళైన యువతులు లేదంటే గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతులు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది మంచిదే అంటారా? అదే అంటున్నానండి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ మొత్తం డిస్కషన్ లో ఈ ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కషన్ కేవలం మర్క్యూరీ కాంపోనెంట్ గురించేనండి. అదొక ప్రిజర్వేటివ్ వ్యాక్సిన్ లో థైమెరసిల్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న డిస్కషన్. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే చాలా స్టడీస్ దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఉందని ఇప్పటి నుంచో చూసాం. అదే విధంగా ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేస్తారో అథారిటీస్ విచ్ గవర్న్ ద వ్యాక్సిన్ వాళ్ళు ఏమంటారంటే ఇది లేదు, ఇది ఇన్ఫర్టిలిటీ మీద అంత ప్రభావం లేదు, అపోహ మాత్రమే అంటారు. సో ఎప్పుడు కూడా అది ఒక సందిగ్ధత నడుస్తుంది. సో నేనేమంటానంటే ఇప్పుడు నార్మల్ గా కూడా వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ పర్సంటేజ్ తక్కువ, మీకు అంటే 100 మంది వేసుకుంటే ఒకళ్ళు ఇద్దరికో వ్యాక్సిన్ పడకపోవచ్చు, కాదా? మనం మిగతా 98% బెనిఫిట్ గురించి మాట్లాడుతాం, వై వీఆర్ టేకింగ్ వ్యాక్సిన్ అనేది. సో ఆ బెనిఫిట్ రేషియో చూస్తే ఆ పడని 1 or 2% ఎవరు అనేది, ఆ అన్లక్కీ ఫీల్ ఎవరు అనేది మనకి ఎప్పుడూ తెలియదు. ఇందు వ్యాక్సిన్ లోనే కాదు, అది జబ్బులో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక ఫుడ్ లో అవ్వచ్చు, ఒక ఎలర్జిక్ రియాక్షన్ లో అవ్వచ్చు, యాక్సిడెంట్ లో అవ్వచ్చు. సో మనం లైఫ్ లో ఎప్పుడు ఏదో రిస్క్ తీసుకోవాలి, 100% ఫుల్ ప్రూఫ్ అనేది ఏది లేదు. సో ఇన్ఫర్టిలిటీకి వ్యాక్సిన్ కి సంబంధం ఉందా అన్నారంటే వేసుకునే వాళ్ళకి రావచ్చా అంటే దాన్ని ప్రెడిక్ట్ చేసే మనకి టెస్టింగ్ లేదు. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే, మీకు డౌట్ ఉంటే, ఆల్రెడీ మీకు ఇన్ఫర్టిలిటీ మీద డౌట్ ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మేబీ మీరు మీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి మీరు ఆ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే అది ఇట్స్ ప్యూర్ లక్ అనమాట, బ్యాడ్ లక్ ఉంటేనే మీకు అలా అవుతూ ఉంటుంది.
బట్ నేను ఓన్లీ స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే కొత్తగా ఏ హిస్టరీ లేదు, నార్మల్ పర్సన్స్ వీరు ఎవరు కూడా భయపడకుండా వీరు చేసుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఉన్నవారు వారికే మీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ఫిజిషియన్ కన్సల్ట్ చేసాకే మీరు తీసుకోండి, మీ డౌట్ క్లియర్ అవుతుంది. రైట్ రైట్ డాక్టర్.